సో గైస్ మీకైతే డైరెక్ట్ మీకైతే ప్రిజిట్ అయితే మీకైతే ప్రొవైడ్ చేస్తాను. సో ఓకే, మీకు ప్రిజిట్ వచ్చేసి మీరు ఇన్పుట్ చేసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది. సో మీకైతే ఫుల్ ట్యూటోరియల్ అయితే చేయట్లేదు. సో ఎందుకంటే టైం బాగా అయితే పడుతుంది దీనికి, ఒక దాదాపు ఒక 30 మినిట్స్ అండ్ 40 మినిట్స్ వరకు అయితే పడుతుంది. సో దీనికి ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క ఎఫెక్ట్స్ అయితే నేను ఇచ్చాను. సో మల్టిపుల్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో అందుకోసం మీకైతే మీకైతే సో మీకు డైరెక్ట్ ప్రిజిట్ అయితే ఇస్తున్నాను. సో వితౌట్ ఎక్స్ప్లెనేషన్ అండ్ జస్ట్ మీరు ఫొటోస్ రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది అండ్ మీకైతే చూపిస్తున్నాను. సో ఇట్లా వాటికి ఎఫెక్ట్స్ ఇచ్చాను అనేది. సో ఓకేనా, అండ్ మీకు ఒకసారి అయితే ప్లే చేసి చూపిస్తాను అండ్ అలాగే మీకు ఎట్లా రీప్లేస్ చేయాలో చెప్తాను. సో ఓకే, అండ్ ప్లీజ్ ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ తీసుకోండి. సో ఓకే, అండ్ మీకు ప్లే చేసుకుంటే సో ఈ విధంగా అయితే ఉంటుంది. మీరైతే ఆల్రెడీ అయితే స్టార్టింగ్లో ఒక డెమో అయితే చూసారు కదా, అండ్ సో అంత సో అట్లానే ఆ విధంగా అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఎట్లా ఏ విధంగా మీరు రీప్లేస్ చేయాలో చెప్తాను. సో మీరు ఫోర్ దానిపైన క్లిక్ చేసుకొని మీకు కలర్ పైన క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ మీకు దానిపైన మీడియా పైన క్లిక్ చేసుకుంటే సో మీకైతే మీకు గ్యాలరీతో ఓపెన్ అవుతుంది. సో ఓకే, అండ్ మీరు ఏ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారో సో ఆ ఫొటోస్ అయితే మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఓకే, మీకు మీ గ్యాలరీ మీ ఫోన్ గ్యాలరీ మొత్తం అయితే ఓపెన్ అవుతుంది. అండ్ మీరు ఏ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటే సో అన్ని ఫొటోస్ కూడా సో మీరు ఇట్లా వన్ బై వన్ అయితే సెలెక్ట్ చేసుకుంటే అయితే సరిపోతుంది. సో ఓకే, అండ్ ఇక్కడ మీకు ప్లస్ క్లిక్ చేయండి. సో ఓకే, అండ్ మీకు సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో అన్నిటి కూడా సో ఈ విధంగానే సో మీరు ఇట్లా రీప్లేస్ చేసుకుంటూ పోతే సరిపోతుంది. సో అవే ఎఫెక్ట్స్ సో మీకైతే రావడం అయితే జరుగుతుంది. సో కొన్ని కొన్ని ఫొటోస్ అయితే మనకు కొంచెం ఇట్లా చిన్నగా పెద్ద సైజు అయితే కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటాయి. సో అలాంటి టైంలో మీరు ఏం చేస్తారంటే సో మీరైతే ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటారు కదా, సో ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి అండ్ మీరు టాప్లో 3 డాట్స్ పైన క్లిక్ చేసుకొని సో ఫుల్ టు కాంపోజిషన్ ఏరియా అయితే సెలెక్ట్ చేసుకుంటే సో మీకైతే మీకు స్క్రీన్ మొత్తం అట్లా అడ్జస్ట్ అయ్యే అంతరా మీకైతే వస్తుంది. సో ఓకే, సో మీకైతే ఎలాంటి పాస్వర్డ్ అయితే ప్రొటెక్ట్ అయితే చేయలేదు, జస్ట్ మీరు ఏం లేదు. సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూసుకొని అండ్ మీరు ఫొటోస్ అయితే రిప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. సో ఓకే, అంటే ఒకవేళ మీకు ఫుల్ ట్యూటోరియల్ కావాలంటే సరే అయితే కామెంట్ చేయండి. సో దాదాపు అయితే చేయలేను. సో ఎందుకంటే అది స్క్రీన్ రికార్డింగ్ చేద్దామన్నా కూడా సో నాలా స్టోరేజ్ లేదు. సో ఓకే, అందుకోసం మీకైతే డైరెక్ట్ అయితే మీకు చెప్తున్నా అండ్ ప్రిజిట్ కూడా ఇస్తున్నా. సో మీరు ఎక్స్పోర్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.